ధర్మం అంటే ఏంటి అసలు? మీ భాషలో, మీ మాటల్లో ధర్మము అనే ఒక్క దాన్ని ఎలాబరేట్ చెప్పాలా అంటే, ఒక తండ్రిగా మీ ధర్మం, ఒక కొడుకుగా మీ ధర్మం, ఒక అల్లుడుగా మీ ధర్మం, ఒక మనవడుగా మీ ధర్మం, ఒక విద్యార్థిగా మీ ధర్మం. ధర్మము అంటే మీ పరిధిలో మీరు ఎక్కడ ఎట్లున్నారో, ఒక భర్తగా మీ ధర్మం, ఓకే, ఒక పూజారిగా మీ ధర్మం, ఆఫీస్లో ఒక ఆఫీసర్గా మీ ధర్మం, ప్యూన్గా ఒక ధర్మం. మీరు చేస్తున్న పనిని ఇతరులను నొప్పించక, మీరు ఇబ్బంది పడకుండా సక్రమంగా నిర్వర్తించుకొని మీకు ఇచ్చిన కార్యాన్ని సక్రమంగా చేసుకుని పోవడం ఇన్ జనరల్ ధర్మం. ఓకే, ఎవరి ధర్మం వాళ్ళు సక్రమంగా ఆచరించుకుంటూ పోతే ఈ క్లాషెస్ ఉండవు. ఓకే, అందుకని ధర్మాన్ని ప్రథమంగా చెప్పి ధర్మ అర్థ కామ మోక్షాలు అన్న. సంపాదించేది అక్రమంగా సంపాదిస్తే మీకే లోపల మనశ్శాంతి ఉండదు. ఎవడొచ్చి పట్టుకుంటాడో, ఏమవుతుందో, లోపల కూలుతూ ఉంటారు. బయటికేమో నేను అంటున్నానంటారు. అదే ధర్మ సంపాదన చేసినప్పుడు మీకు ఎక్కడే కానీ తల ఎత్తుకొని నైట్గా హిమ్మత్గా పోతారు. ధర్మంగా సంపాదించండి. ధర్మ అర్థ సంపాదన, ఆ సంపాదనతో మీ కామనలు కోరికలు తీర్చుకోండి. అదే మీకు మోక్షం. మోక్షం అంటే ఇంకేమో లేదు, మీలోని మోహ క్షయం అయితే మోక్షం. మనలోని కోరికలు నశిస్తే మోహ క్షయ ఐదు అక్షరాలు, దీంట్లో నుంచి ఈ హయా తీసేయండి. హయము వస్తుంది, క్షయము వస్తుంది. ఆ పదాలను అక్షరాలను ఈ ఐదింటిని అటు ఇటు మార్చుకుంటే హయము వస్తుంది, దాంట్లోనే క్షయము వస్తుంది, మోక్షము వస్తుంది, హయము వస్తుంది. మో హ క్షయ తీసేస్తే మిగిలేది మోక్షం. హయాను తీసేస్తే, హయం అంటే గుర్రం, గుర్రం అంటే కోరికల గుర్రాలు అంటాం. కోరికలు లేకపోయినప్పుడు దొరికేదే మోక్షం. కోరికలు కలిగినాయి, తీరితే సంతోషం, తీరకపోతే దుఃఖం. అసలు కోరికే లేకుంటే అలా సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. యు ఆర్ న్యూట్రల్. సుఖం కోసము పాపాలు చేస్తాం, సంతోషం కోసం పుణ్యాలు చేస్తాం, ఇంకా అంటుకొని మొదలు పెడతారు. ఇప్పుడు మీరు అంటే స్వామీజీ లెక్క చూస్తుంటే వాళ్ళు జుట్టు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని, మీసాలు పెంచుకొని ఉంటారండి, ఎందువల్ల అంటారు? కారణం ఏమైనా ఉందా? దేహభావన మీద దృష్టి పెట్టకపోవటం. ఒక ఆఫీసులో ఆఫీసర్గా ఉన్నవాడు ఇప్పుడు ఏదో స్టైల్ గడ్డాలు వచ్చాయి పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒక గడ్డం ఒక స్టైల్ అయింది, పెట్టుకుంటా ఉన్నారు నానా రకాలుగా షేపులు పెట్టి. ఆ జుట్టును కోడి జుట్లు, కొంగ జుట్టులుగా పెట్టుకుంటా ఉన్నారు. ఇంతకుముందు అది కాదు, సాంప్రదాయంగా కటింగ్ నీట్గా ఉండాలా అని వాళ్ళది. అంటే వాళ్ళు 24 గంటలు అద్దంలో చూసుకుంటూ దేహాభిమానంలో ఉంటారు కాబట్టి దే ఆర్ ప్రిఫరింగ్ నీట్నెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇది దేహం నేను కాదు అన్న స్థితిలో ఉన్నవాడికి ఇది ఎట్లా ఉంటే ఏ, ఓకే, ఇట్లా ఉంటే కానీ అని దేహాన్ని గలీజ్గా పెట్టుకోకుండా దాన్ని ఎట్లా వాడుకోవాలన్నా అట్లా వాడుకోవడం. ఈ దేహంలో నేనున్నాను. సపోజ్ ఒక రెంటెడ్ హౌస్లో మీరున్నారు, రెంట్కి వచ్చిన నెల నుంచి పక్కన వాళ్ళకు వీళ్ళకు ఫ్రెండ్స్కు ఈ ఇల్లు నేను కొనుక్కున్నాను, నా అది నా సొంతం అని నన్ను మొదలు పెడితే ఓనర్ తండ్రి తడుపుతాడు. నా ఇల్లు కాదు, 3,000 బాడీ కడతా ఉండను అని సున్నాలు కొట్టకుండా ఊడ్చకుండా ఆడనే చూతా అంటా ఉంటే అప్పుడు ఓనర్ వస్తాడు. మీరు అగరికో బాడకర్ ఇయ్యాలి ఎన్నికల జబహార్ అంటారు. ఈ దేహాన్ని ఒక బాడుగిల్లుగా భావించి నేను ఉన్నంత వరకు దీన్ని శుభ్రంగా ఉంచుకుంటాను. దీని మీద ప్రేమతో కాదు, నాది కాదు. అసలు ఈ నాది అన్నను మొదలు పెట్టడంతోనే కర్మలు మొదలైనాయి, పునర్జన్మలు మొదలైనాయి. నాది నాకు అనడం మొదలు పెట్టాడు. మీ తెలుగులో నాకు నా కోడమే అవుతా ఉంది. అది పరమాత్ముడు దయామయుడు, నువ్వు ఇంతకుముందు ఏమో చేసావురా, ఆ స్వర్గ నరకాల్లో కొంచెం పాలిష్ చేసాం, ఆ చేసిన దానికి ఎట్లా ఉంటుందో నువ్వే అనుభవించు స్వయంగా, అప్పుడు నీకు తెలిసి వస్తుంది, రియలైజ్ కా, కడుక్కో అని ఇక్కడికి మనల్ని పంపాడు. మనం కడుక్కునే దానికి బదులు పూసుకుంటున్నాం.
పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. కోరికలు లేకపోతే మీకు సుఖము లేదు, దుఃఖము లేదు, పాపము లేదు, పుణ్యము లేదు. అది జన్మరాహిత్య స్థితి. మోహము మోక్షము అంటే ఏదో చచ్చిపోయినాక వచ్చేది కాదు. ఇక్కడ దాన్ని మనం రియలైజ్ కావడం, విముక్తం కావడం. అయితే ఈ పునర్జన్మ ఇందాక అన్నారండి, పునర్జన్మ అంటూ ఉందంటారా? మళ్ళీ సైంటిస్టులే ప్రూఫ్గా కూడా చూపిస్తున్నారు. మీరు అప్పుడప్పుడు పత్రికలలో వార్తలు వింటూ ఉంటారు. అది ఎక్కడో రేర్గా జరుగుతుంది. ప్రతి వాడికి పునర్జన్మ గుర్తు ఉండదు, అది రాబోయే జన్మ తెలియదు. ఓకే, కిందటి జన్మ కూడా తెలియదు. అందుకే భగవన్ముక్తుడు భగవద్గీతలో కృష్ణుడితో అంటాడు, అర్జున నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి, నీకు ఒక్కటి గుర్తులేదు. నాకు జరిగిపోయిన గుణ జన్మలు గుర్తున్నాయి, రాబోయే జన్మలు ఏమిటో కూడా నాకు తెలుసు అన్నగలిగాడు. అది పరమాత్ముడు, ఇది జీవుడు. ఇప్పుడు దేహము ఆత్మ రెండు ఉన్నాయండి. ఇప్పుడు ఈ దేహం పాపాలు చేసింది, ఈ పాపాలు చేసి అక్కడ మరణించిన తర్వాత దాన్ని పూర్తి చేయడమో ఖననం చేస్తారు అండి, అంతటితో పాపాలు అయిపోయినట్టేనా లేదా ఆత్మకే అని అంటుకుంటాయంటారా? అదే ఇప్పుడు ఇంగువకు కట్టిన గుడ్డ, ఇంగు అంతా పెట్టినారు, వాడుకున్నారు, ఇంగు అయిపోయింది అంట. కానీ ఆ గుడ్డ వాసన చూడండి, ఇంకా వాసన వస్తుందండి అది. ఇన్నాళ్ళు ఈ దేహంతో ఉండటంతో అతి శుద్ధమైన ఆ ఆత్మకు ఈ వాసనలు అంటుకుంటాయి. వాసన అంటే మనం ముక్కుతో చూసేది కాదు, భావన. ఐ హావ్ టు ఫీల్ దిస్, ఇంకా నాకు ఆ కోరిక పూర్తి కాలే, నేను అది చేయాలనుకున్నాను చేయలే, అవి తీర్చుకునేకి మళ్ళీ జన్మ. రెండవది రుణపడతాడు, ఒక జన్మలో ఎవరికో ఒకళ్ళకు రుణపడతాడు, ఆ రుణాలు మళ్ళీ క్లియర్ చేసుకునే. అయితే ఇప్పుడు ఈ పునర్జన్మ ఉంది, ఆత్మకు అంటుకోదు కానీ వాసనలు ఉంటాయి, దానివల్ల మళ్ళీ చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ మళ్ళీ అనుభవించవలసి వస్తుంది. ఆ ఉన్న ఒక్క పరమాత్మ అనేకంగా మారినాడు, ఏకానేకం హమస్మి, ఆయనకు అది ఒక ఆట. తానే అన్నీ అయ్యి ఒకటి భావన ఇట్లుంటే నేను ఎట్లా ఇంకా డెవలప్ అవుతాను, ఇంకా నేను ఎట్లా ప్యూరిఫై అవుతాను, దానవత్వం నుంచి మాధవత్వానికి ఎట్లా నేను పోతాను, మానవుడిగా వచ్చాను, దానవుడు కావడం మాధవుడు కావడం నా చేతిలోనే ఉన్నాయి, మాధవుడు ఎక్కడో లేడు, దానవుడు ఎక్కడో లేడు. పది మంది పాడైనా పర్వాలే, నేను బాగుండాలంటే వాడు దానవుడు, నా బతికేదో నేను బతుకుతాను అన్నవాడు మానవుడు, నేను సర్వనాశనమైన పది మంది బాగుంటే చాలు అనుకున్నాడు మాధవుడు. మాధవ మానవ దానవ నవ నవ అంతా నవ ఉంది.